అందరికీ నమస్కారం అండి. మీ యశోదా గోపాల్. ఈరోజు మనం మాంసం తినే వారికి గీతా సారాంశం ఏం చెబుతుందో, గీతా సారాంశంలో మాంసం తింటే పాపమా పుణ్యమా అని ఒక మంచి కథ ద్వారా తెలుసుకున్నాం. తెలుసుకోబోయే ముందరగా అందరూ లాస్ట్ వరకు వినండి. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒకరోజు శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. అప్పుడు అటుగా ఒక జింక పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీకృష్ణుని వెనకాల దాక్కుంది. అప్పుడు భయం భయంతో ఉంది ఆ జింక. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం జరుగుతోంది అని చూస్తుండగా ఒక వేటగాడు అటువైపు వచ్చి, నా జింకను నాకు ఇచ్చేయి కృష్ణ, నేను దాన్ని చంపాలి అంటాడు. అప్పుడు, ఇది పాపం కాదా? జింకను చంపడం చాలా పాపం, అంటే ఎందుకు పాపం అవుతుంది? నేను దానికి విముక్తి కలిగిస్తున్నాను, అది ఎంతో సంతోషపడుతుంది, తన ఆత్మకు విముక్తి కలిగిస్తున్నాను అంటాడు. నువ్వు జింకను చంపి నువ్వు విముక్తి కలిగిస్తున్నావు అంటున్నావు, ఇది ఎక్కడ న్యాయము? నేను నీకు ఒక కథ చెబుతాను విను, ఆ తరువాత నువ్వు చంపి తిందువు గాని అంటాడు శ్రీకృష్ణుడు. కథ వింటే నాకొచ్చే నష్టమేముంది, వింటానులే, ఎలాగూ మాంసం తినొచ్చు కదా, జింకను వదిలేస్తాడు అని ఆ వేటగాడు, వింటాను చెప్పు కృష్ణ అంటాడు. అప్పుడు ఇతను కథ మొదలు పెడతాడు. ఒక రాజ్యంలో ఒకసారి తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. చాలామందికి అన్నం లేక విలవిల్లాడుతూ ఉంటారు. అప్పుడు రాజు, ఇంకా కొద్దిగా ధనం మాత్రమే ఉంది, ఈ కొద్దిగా అయిపోతే ప్రజలంతా ఏమైపోతారు అని చెప్పేసి మొత్తం మంత్రిని, వాళ్ళ సైన్యాన్ని, వాళ్ళ అంతఃపురంలో ఉండే భటులను అందరినీ పిలిపిస్తాడు. దీనికి కారణం ఏమి, మనం ఎలా బతకాలి, మరి ఈ మనకు ఈ కరువు వచ్చి పడింది కదా, ఏం చేస్తే ఏమొస్తుంది అని అందరిని అడుగుతాడు. కొంతమంది అది పండిస్తే బాగుంటుంది, ఇది పండిస్తే బాగుంటుంది అని వాళ్ళకు తోచిన విషయాలన్నీ వాళ్ళు చెబుతారు. అప్పుడు మరి అవన్నీ పండించడానికి ఇంకా కొంచెం ధనం కావాలి కదా, మరి ఎక్కడి నుంచి వస్తుంది ఆ ధనము అని అడుగుతాడు. అడిగి, మన దగ్గర అంత ధనం లేదు కాబట్టి మనం ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా వారిలో ఒక అతను, రాజా, మాంసము చాలా చౌకగా దొరుకుతుంది, మాంసము మంచిది చూడండి అని అందరూ చెప్తారు. అవునవును, మాంసం చాలా చౌకగా దొరుకుతుంది అని ఒకరికొకరు అందరూ చెప్తారు. అప్పుడు మంత్రికి అది నచ్చలేదు. నచ్చక మౌనంగా ఉండిపోయి, రేపు సభలో నేను దీనికి సమాధానం చెబుతాను, అంతవరకు నేనేం చెప్పను అని మంత్రి అంటాడు. అప్పుడు రాజు భటులు వాళ్ళందరూ సరేనని వెళ్ళిపోతారు. తర్వాత మంత్రి ఆ రోజు రాత్రే వేరే రాజ్యానికి వెళ్ళి, మా రాజుగారికి చాలా ఆరోగ్యం క్షీణించింది, మా రాజుగారు చాలా బాధపడుతున్నాడు, ఒక వైద్యుడు వచ్చి మీ మాంసం కావాలి అని అడిగారు అని చెప్పి పొరుగురు రాజు దగ్గరికి వెళ్ళి తన రాజు గురించి చెబుతాడు. అప్పుడు వాళ్ళు భయపడతారు. భయపడి, నేను నా మాంసం ఇవ్వను, కావాలంటే నీకు 1000 వరహాలు అని ఇస్తాను అంటే, మంత్రి ముందే ఈ రాజుకి, రాజా మీ మాంసం చీల్చి కొద్దిగా మీ గుండెని తీసుకొని వెళ్తే మా రాజు బతుకుతాడు, 1000 వరహాలు నీకు ఇస్తాను అని చెప్పింటాడు. నేనే నీకు 1000 వరహాలు ఇస్తాను, నన్ను వదిలిపెట్టు, నేను ఇవ్వను అని చెప్పేసి ఆయన 1000 వరహాలు తీసుకొచ్చి అతనికి ఇస్తాడు. అప్పుడు తీసుకొని వెళ్తాడు, మళ్ళీ ఇంకొక రాజు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, మా రాజుగారు ఆరోగ్యంతో క్షీణించిపోయారు, మరి మీది మాంసం కొద్దిగా ఇవ్వండి అని అంటే, లేదు లేదు, నీకు కొన్ని 1000000 వరహాలు కానీ నేను ఇస్తాను, కానీ నేను నా మాంసం ఇవ్వను అని చెప్పేసి ఆయన ఒక గబా గబా నాకు గుర్రం ఎక్కేస్తాడు. నువ్వు పారిపోతే మరి నీ భార్యాపిల్లల గతి ఏమిటి అని అడుగుతాడు మంత్రి. అప్పుడు, నేను బతికుంటే కదా నా భార్యాపిల్లల్ని నేను సాకేది, నేనే బతకలేనప్పుడు నా భార్యాపిల్లలు ఏమైతే నాకెందుకు, నా ప్రాణం నాకు కావాలి అని చెప్పేసి గబగబా గుర్రం ఎక్కినప్పుడు
అప్పుడు మంత్రి అంటాడు, మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఇక్కడే ఉండండి రాజా, మీ వరహాలు మాత్రం నేను తీసుకెళ్తాను, అంటే కావాల్సింటే నా మంత్రి పదవి ఇస్తాను అంటే, నేను బతికుంటే కదా రాజు పదవి మంత్రి పదవి నేను తీసుకుండేది, నేనే పోయిన తర్వాత నీ మంత్రి పదవి నాకెందుకు, నువ్వు వదిలేస్తే ఏంటి, నాకు వదిలేకపోతే ఏంటి అని ఆ రాజు చెబుతాడు. అప్పుడు సరే రాజా, నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, నీ ఇంట్లో నీ భార్య పిల్లలతో ఉండు అని ఆ కోటి వరహాలు తీసుకొని ఆయన వచ్చేస్తారు. వచ్చి పొద్దున్నే ఒక సభ ఏర్పాటు చేస్తారు. వాళ్ళ రాజ్యంలో సభ ఏర్పాటు చేసిన తర్వాత రకరకాల రాజులు భటులు అందరూ వచ్చింటారు. ఆ రాజు వచ్చి చైర్ మీద కూర్చోగానే, అయ్యో రాజు బాగున్నాడే మంత్రి, మనకు అనవసరంగా రాజుకు బాగలేదు, మాంసం కావాలి అని అబద్ధం చెప్పాడు అని అందరూ అనుకొని, కానీ బయటికి ఎవరు చెప్పరు. తర్వాత రాజు కూర్చొని, చెప్పు మంత్రి నీ సలహా ఏమిటో చెప్పు అని అంటే, రాజా ఇగో ఈ కోట్ల వరహాలు నేను తీసుకొచ్చాను, రాత్రికి రాత్రి తీసుకొచ్చాను చూడండి అని చెప్తాడు. ఎలా వచ్చాయి ఇవన్నీ అంటే, మీరు మాంసము చాలా చవక అన్నారు, కానీ నేను మాంసం అడిగేకపోతే ఈ కోటి వరహాలన్నీ వచ్చాయి నాకు అని అంటే, అదెలా సాధ్యం అంటే, నేను ఒక్కొక్కరు రాజ్యానికి వెళ్ళి మీ మాంసం కొద్దిగా ఇవ్వండి అని అడిగాను, వాళ్ళు ఎంతో గొప్పగా మా మాంసం అయితే ఇవ్వము, కావాల్సింటే ఇవన్నీ తీసుకెళ్ళు అని ఇచ్చారు. ఇప్పుడు అర్థమైందా రాజా, కొద్దిగా మాంసానికి ఎన్ని కోట్ల వరహాలు వచ్చాయో చూడండి, కాబట్టి మాంసము ఎప్పుడు అంత చౌకగా దొరకదు రాజా. ఒక జీవిని చంపితే ఎంత ఆ విలువైనదో కూడా మనకి అర్థమవుతోంది అని చెప్తే, అయ్యో ఈ మాంసం ఎంత విలువైనదని నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పేసి, అప్పుడు ఈ వరహాలన్నీ తీసుకెళ్ళి పంటలు పండించి అందరూ బతికేకి చూడండి అని చెప్పేసి, అప్పుడు ఆ కోటి వరహాలతో మొత్తం పంటలు పండించేసి మంచి పంటలు వచ్చి అందరూ సుఖంగా సస్యశ్యామలంగా రాజ్యమంతా హ్యాపీగా ఉండగలుగుతారు. కాబట్టి ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు, మాంసం తినాలి అని ఎవరు చెప్పారు నీకు, కాబట్టి ఒక ప్రాణిని చంపే హక్కు మనకు లేదు, కాబట్టి మనకి మనం ఏదైనా పండించుకొని తినాలి అని చెప్పి శ్రీకృష్ణుడు అప్పుడు ఆ భటుడికి ఉపదేశిస్తాడు. చూసావా, ఆ కొద్ది మాంసమే కొన్ని కోట్ల విలువ చేసింది, మరి ఇప్పుడు నువ్వు జింకను చంపుతున్నా అంటున్నావు, ఇది ఎక్కడ న్యాయం అంటే, అప్పటి నుంచి అతనికి జ్ఞానోదయం అయ్యా భటునికి, రాజా నేను కృష్ణ నేను ఇప్పటి నుంచి ఏ జీవిని చంపను, నేను జంతువులను కూడా ప్రేమిస్తాను, వాటికి కూడా బతికే అవకాశం ఇస్తాను అని చెప్పేసి, కాబట్టి మనం ఎప్పుడు ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు, చంపడం మన ధర్మం కాదు, కానీ బతకనిచ్చి వాళ్ళు బతికి మనం బతికేటట్లు చూడడమే మన జన్మ హక్కు అని చెప్పేసేసి శ్రీకృష్ణుడు ఆ వ్యక్తికి ఉపదేశిస్తాడు. అప్పటి నుంచి ఇంకా నేను వేట మానేస్తాను, ఇలా ఒక జీవిని చంపి నువ్వు విముక్తి కలిగించేటట్లయితే, మనుషుల్ని ఎంతోమంది చంపి విముక్తి కలిగించాను అని ప్రతి ఒక్కరూ మనుషులు చంపడం ప్రారంభిస్తారు, కాబట్టి నువ్వు ఇలాంటి వేటాడి జీవులను చంపద్దు అని ఆ వేటగానికి శ్రీకృష్ణ పరమాత్ముడు తోపదేశం చేసి పంపిస్తాడు. కాబట్టి ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు, కాబట్టి మనం గీతాంశ సారాంశం ప్రకారం శ్రీకృష్ణుడు ఆ వేటగానికి ఉపదేశించిన ప్రకారం మనం కూడా హ్యాపీగా ఏ జీవిని చంపకోకుండా శాకాహారం తినుకుంటూ ఉందాం. ప్రతి ఒక్కరూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి, ప్రతి ఒక్కరూ నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, శాకాహారులుగా మారే అవకాశాన్ని కల్పిద్దాం. ఏ జీవిని చంపే హక్కు మనకి ఈ భూమి మీద లేదు, అందరూ మనం బతుకుదాం, మిగతా వాళ్ళని కూడా బతకనిద్దాం. కాబట్టి ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ, బై.